టీజీపీఎస్సీ గ్రూప్ వన్ హిట్ త్రీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ 25 ఆగస్ట్ 2024 నుంచి మొదలు పెడుతున్నాం. సెక్షనల్ టెస్టులు 15 ఉంటాయి, ఫుల్ పేపర్ టెస్టులు 6 ఉంటాయి, ఎస్ఎస్ 25 ఉంటాయి. మొత్తం మీద 21 గ్రాండ్ టెస్టులు ఉంటాయి. 1 జనరల్ ఎస్ఏ ఇన్ ఎవ్రీ సెక్షనల్ టెస్ట్, 250 పేజ్ సెక్షనల్ మెటీరియల్, 50 ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఫర్ ఈచ్ సెక్షన్ ఇన్ అడిషన్ టు ద మెటీరియల్ టు ద 21 టెస్ట్స్. ఈ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాలనుకుంటే ఈ క్రిందున్న లింక్ని క్లిక్ చేయండి. Welcoming Bharat sir on the dais. మనకి హిట్ అనే వర్డ్ చాలా డిఫరెంట్గా మీరు అనుకుని ఉండొచ్చు. ఇన్నోవేటివ్ కాన్సెప్ట్, ఇలాంటి ఐడియాతో ఎక్కడి కానీ హైదరాబాద్లో ఏ ఇన్స్టిట్యూషన్ ప్రయోగం చేయలేదు. బట్ ఇక్కడ మాత్రం మనం ఆల్రెడీ ప్రిలిమినరీ విషయంలో ప్రూవ్ చేసాం, మెయిన్స్లో కూడా అదే ఇన్నోవేటివ్ కాన్సెప్ట్తో ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా మనం ముందుకెళ్తామని మనం అనుకోవచ్చు. సో ప్రిలిమినరీ విషయంలో మనం ఏదైతే టాపిక్స్ మనం అనుకున్నామో ప్రతి ఫ్యాకల్టీ అవే రిఫ్లెక్ట్ అంటారు. చాలామంది దాని ద్వారా ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అయ్యారు. సో అలాగే మెయిన్స్లో కూడా ఖచ్చితంగా ఇక్కడ చెప్పి మేము చెప్పేటువంటి ప్రతి ఏరియా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ద్వారా ప్రీవియస్ ఇయర్స్ని పరిశీలించి భవిష్యత్తులో మళ్ళీ దీని నుంచి మళ్ళీ ఎలా క్వశ్చన్ అడగవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఇక్కడ టాపిక్స్ అనేది మనం డిజైన్ చేస్తున్నాం. సో ఇక్కడ చెప్పేటువంటి ప్రతి ఏరియా మీకు ఏదో ఒక విధంగా ఖచ్చితంగా జనరల్ ఎస్ఏలోనో లేదా మెయిన్ సబ్జెక్ట్లోనో ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. క్లియర్ ఓకే అని కా ఈ ఏరియా ఓకే. సో ఉన్న పేపర్స్ మొత్తం మీద పేపర్ 5 అనేది కొంత స్కోరింగ్ పార్ట్ కిందకి చెప్పుకోవచ్చు. సో 100 మార్క్స్ కంటే ఎక్కువ మార్క్స్ టార్గెట్ చేయగలిగే ఏరియా ఓన్లీ పేపర్ 5లోనే పాసిబుల్ అవుతుంది. దానికి రీజన్ ఏంటంటే దాంతోపాటు డేటా ఇంటర్ప్రిటేషన్ పార్ట్ అనేది ఉంది. అందులో చాలామంది 40-45 వరకు చేయొచ్చు. బట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంతవరకు స్కోర్ చేయొచ్చు అంటే యాజ్ పర్ మై నాలెడ్జ్ 60-70 మార్క్స్ వరకు చేయొచ్చు, మ్యాక్సిమం 70 మార్క్స్. అంతకుమించి ఎక్కువ 100% సాటిస్ఫై చేసేదానికి మనం ఆన్సర్స్ కుదరదు. ఇంతకుముందు ఉన్నటువంటి ప్యాటర్న్ వేరే, ఇప్పుడున్నటువంటి ప్యాటర్న్. ఇప్పుడున్నటువంటి ప్యాటర్న్ అనేది టోటల్లీ అప్లికేషన్ ఓరియంటెడ్, చాలా డైనమిక్గా ఉంటున్నాయి క్వశ్చన్స్ మనం చూస్తే. సో వాటిని ఎవరు 100% సాటిస్ఫై చేయడానికి ఎవరు ట్రై చేయకూడదు. పక్క వాళ్ళకంటే బెటర్గా మనం రాసేదానికి ట్రై చేయాలి. అది మనకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే త్రూ టెస్ట్ సిరీస్ ద్వారా. ఓకే, ఆ సబ్జెక్ట్ సంబంధించి మనం టెస్ట్ సిరీస్ మనం ప్రాపర్గా ఫాలో అవుతున్నట్లయితే ఖచ్చితంగా మన స్కోర్ అనేది తెలుస్తుంది. సో దీంట్లో మ్యాక్సిమం మార్క్స్ మనకు ఒక 60-70 వరకు మనం తెచ్చుకోవచ్చు. అది కూడా మనకి ఎక్కువ మార్కులు సెక్షన్ 2 నుంచి మనం తెచ్చుకోవచ్చు. సెక్షన్ 2 అనేది అందులో కొంత కరెంట్ అఫైర్స్ లింక్ చేసి అడిగేదానికి కొంత స్కోప్ తక్కువ ఉంది. బట్ సెక్షన్ 1 అనేది పూర్తిగా డైనామిక్ పార్ట్, అందులో ఒక 30 మార్క్స్ తెచ్చుకోవచ్చు. బట్ సెక్షన్ 2లో ఒక 35 మార్క్స్ మనం తెచ్చుకోవచ్చు. ఓకే ఎనీహో.